వల్లభనేని రాజీనామా వెనుక వైఎస్ జగన్ వ్యూహం ఇదే. తెలుగుదేశం పార్టీ గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ రాజీనామా వెనుక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఈ విషయంలో వల్లభనేని వంశీ కూడా తెలివిగా వ్యవహరించారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వంశీ తన లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ సూచించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు వేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు సూచించారు. ఈ నేపథ్యంలో కర్ర విరగకుండా పాము చావకుండా వల్లభనేని వంశీ విషయంలో వ్యవహరించారనే మాట వినిపిస్తోంది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ తన లేఖను వల్లభనేని వంశీ స్పీకర్కు సమర్పించలేదు. ఇందులోనే మతలబు అంతా ఉందని అంటున్నారు. వల్లభనేని వంశీ రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఆ లేఖకు సమాధానంగా వంశీ చంద్రబాబుకు మరో లేఖ రాశారు. తద్వారా పరిణామానికి ఆయన కొత్త మలుపిచ్చారు. తన ప్రత్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వైఎస్ జగన్తో భేటీ కానున్న నేపథ్యంలో వంశీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. కృష్ణా జిల్లా మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలను వెంటబెట్టుకుని వంశీ వైఎస్ జగన్ను కలిసిన విషయం తెలిసిందే. తాను ఎదుర్కొంటున్న చిక్కులను వంశీ జగన్కు వివరించారు. వైసీపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వంశీ ముఖ్యమంత్రితో చెప్పారు. అందుకు జగన్ కూడా అంగీకరించారు. దాంతో యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వంశీని పార్టీలో చేర్చుకోవద్దని యార్లగడ్డ వెంకట్రావు జగన్ను కోరారు. దీంతో గన్నవరం రాజకీయాలు వేడెక్కాయి. తాను జగన్ను కలుస్తున్నానని, జగన్ తగిన న్యాయం చేస్తారని యార్లగడ్డ తన అనుచరులను బుజ్జగిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో యార్లగడ్డకు టోకరా ఇవ్వడానికో జగన్ వ్యూహరచనలో భాగంగానో తెలియదు కానీ వంశీ తన రాజీనామాను చంద్రబాబుకు మాత్రమే పంపించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ వంశీ చంద్రబాబుకు రాసిన లేఖను స్పీకర్కు పంపించకపోతే వ్యూహాత్మకంగా విమర్శలు ఎక్కువ పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వంశీ రాజీనామా లేఖను స్పీకర్కు పంపించలేదని చెప్పే అవకాశం ఉంటుంది. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరితే అనర్హత వేటు పడుతుందని భావించిన వంశీ వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. అలా కాకుండా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరకుండా తటస్థ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం వంశీకి ఉంటుంది. దీనివల్ల గన్నవరం నియోజకవర్గంలో తనకు ఇబ్బందులు తప్పుతాయని వంశీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వంశీ విషయంలో జగన్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.